పార్టీ సెక్రటరీ జనరల్ గౌరవనీయులు డాక్టర్ కె కేశవరావు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు కలవకుండా చంద్రశేఖరరావు గారు, ఉద్యమ రథసారథి, తెలంగాణ సాధకుడు, వారికి నా నమస్కారాలు తెలుపుకుంటూ వివిధ గ్రామాల నుంచి గద్దెల లోపల పూర్తి గద్దెలే ఖాళీ చేసినట్టు కనపడతా ఉన్నది. ఇక్కడున్న 75 లక్షల మంది చూస్తూ ఉంటే ఇళ్లలో ఎవరు లేనట్టున్నారు, అందరు ఇక్కడనే వచ్చినట్టున్నారు. నాకు అదృష్టం ఏంటంటే, ఒక భాగ్యం, చాలా అదృష్టం నాకు, ఒక నెల నుంచి సార్తో నేను వెంబడిపోతా ఉన్నాను. ప్రతి గ్రామానికి, ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి, ప్రతి ఎమ్మెల్యే మీటింగ్లకి పోవడం జరిగింది. అక్కడ మన నాయకుడు అందరి గురించి, అందరు ఎమ్మెల్యే 100 మంది ఎమ్మెల్యేల గురించి వాళ్ళకు ఓట్లు ఇవ్వమని ప్రజలను అడగడం జరిగింది. ఇవాళ నేను మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తున్నాను, వారి పర్మిషన్తోని మీకు ఓటేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను, చెప్తా ఉన్నాను. ఇవాళ వయసులో కొంచెం పెద్దవాడున్నాను కాబట్టి అది నడిచిపోతుంది. ఏదున్నా కానీ నేను అడగడం కాదు ఇది. ఈ రాష్ట్రానికే పెద్దన్న అన్న ఆయన, మీకు పెద్దన్న, మీ ఇంట్లో వాళ్ళ పెద్దన్న, మీ ఇంటి పెద్దన్న రాకు కనపడతా ఉన్నాడు. ఇవాళ ఎక్కడ చూసినా ఆయన పేరే కనపడతా ఉంది. ఏమనుకోకపోతే ఇంకొక మాట చెప్తా ఉన్నాను, మరి వాళ్ళ టీఆర్ఎస్ చాలా ఘనంగా గెలుస్తుందంటే వాళ్ళు 119 లోపల 100 దాటుతుంది అని చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే దానికి కారణం కేసీఆర్ గారు, కేసీఆర్ గారు ఉపన్యాసాలు అంటూ ఉన్నాను. ఉపన్యాసాలు మాటలు కాదు, హృదయం లోపల నుంచి వచ్చిన ఒక ఆవేదన. నిజం ఎట్లా చెప్పాలి? నిజాన్ని మీరంతా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? నిజాన్ని మీకు చెప్పేసి ఇదో ఇది ఉంది మీరు చూసుకోండి అందుకు ఒక్కటే మాట అని అంటా ఉన్నాడు. ఇక్కడ గెలిచేది ఏదో ఒక పార్టీ కాదు, గెలిచేది ప్రజలు, గెలిచేది ప్రజలు. ఈ టీఆర్ఎస్ కూడా ప్రజాపార్టీ, ఈ రాష్ట్రం ప్రజా రాష్ట్రం, ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలే గెలవాలని వారు కోరుకుంటా ఉన్నారంటే అర్థం ఏంటంటే, మనం ఎన్ని కార్యక్రమాలు చేపట్టామో అన్ని కార్యక్రమాలని మీరు అర్థం చేసుకొని వాటిని దీవించి మీరు పార్టీకి ఓటేసి మళ్ళీ ఇంకొకసారి ప్రభుత్వంకి వచ్చేటట్టు చేస్తారనుకుంటా ఉన్నాను. హరీష్ గారు అన్నట్టు ఇది మొదటి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత. మన ప్రయాణం 4.5 గంటల ముందు ప్రారంభమైంది, ప్రస్థానం 4.5 గంటల కింద అయింది. ఇవాళ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కరెంటు కనపడడం, సర్ప్లస్ ఉండడం, సాగునీరు రావడం, ఇంట్లో తాగడానికి నీళ్లు రావడం, ఏది చూసినా అన్నీ వచ్చినట్టే కనపడతా ఉన్నాయి. కానీ దీని వెనుక ఉన్న సీక్రెటు, ఆ కష్టాలు, ఒడుకుదొడుకులు, దాన్ని ఒక్కసారి అర్థం చేసుకుని మన కళ్ళల్లో లోపల నీడు వస్తూ ఉంటాయంటాను. ఇది సామాన్యంగా రాలేదు, ఏదో అడుగుతూ వచ్చేసినట్టు కాదు ఇది. దీనికి ఎంత స్ట్రగుల్ చేయవలసి వచ్చిందో, ఎంత కృషి చేయవలసి వచ్చిందో, ఎన్ని కుట్రలను ఎదుర్కోవాల్సి వచ్చిందో, ఎన్ని కుతంతులను ఎదుర్కోవాల్సి వచ్చిందో మనకి ఉత్త కేసీఆర్ గారికి తెలుసు, వారితో మనుషులందరికీ మీరందరికీ తెలుసు, స్టేజ్ మీద ఉండడం ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి లీడర్కి తెలుసు ఎన్ని కష్టాలు పడ్డామో. ఆ కష్టాలను ఎదుర్కొంటూ వచ్చామంటే మనం తెలంగాణ రాష్ట్రాన్ని చీకటి రాష్ట్రంగా ఉంచేందుకు కుట్రలు చేశారు. నీటి పరిదల ప్రాజెక్టులని అడుగడుగున అడ్డు తగులుకుంటూ వచ్చారు. ఆ తీరుగానే ఉద్యోగాలు విభజన జరగకుండా చూశారు. మన సర్కార్ ఆఫీసులను కూడా విభజన కాకుండా చూశారు, హైకోర్టు విభజన కాకుండా చూశారు. ఎన్ని జరిగిన సంగతులు, మన కళ్ళెత్తుగా జరిగిన సంగతులు. అది ఆ కష్టాలు మనసులో పెట్టుకునే, బాధని మనసులో పెట్టుకుని ఎవరికి చెప్పకుండా దాన్ని అధిగమించి మనం ముందుకు పోతున్నామే కానీ ఇన్ని కష్టాలు పడుకుంటూ మన నాయకుడు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. ఈ సవాళ్ళన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు నడిపించడం మన కేసీఆర్ గారు ఒక్కరికే స్టార్ట్ అవుతుందని నేను అంటా ఉన్నాను. అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తూ నేటి దేశంలోనే అగ్రగామిగా నిలిచామంటే దాన్ని మరి అది కూడా ఆయనకే క్రెడిట్ పోతుంది అని అంటా ఉన్నాను. నేను మన దేశం లోపల 3 సంవత్సరాల లోపలనే, 4 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం వచ్చి, కానీ 1 సంవత్సరం నేను ఇప్పుడు చెప్పినట్టు ఆఫీసు ఉంటే ఆఫీసర్ లేరు, ఆఫీసర్ ఉంటే ఆఫీస్ లేదు. మా ఫైల్ లేవు, మాకే తెలియదు, మా అల్మారీ లేవో మాకు తెలియదు. ఆ
ఆ పరిస్థితుల్లో ఒక్క ఏడాది మమ్మల్ని గడిపించారు. ఉత్తమ 3 సంవత్సరాల లోపల మేము చేసింది ఏమిటంటే, ఒక్క 3 నెలల లోపలనే, మొదటి 3 నెలల్లోనే 17.18 వార్షిక అభివృద్ధి సాధించాం. ఇది ఏ రాష్ట్రం కూడా ఈ దేశంలో సాధించలేదు అంటూ ఉన్నాను. ఇది చిన్నపిల్లల ఆట కాదు. వార్షిక అభివృద్ధి 17.17 వచ్చిందంటే మనం ఎంత అవుతుంటామో దానికన్నా 17% ఎక్కువ అవుతూ ఉంది. ఆ తీరుగా మనం ముందుకు పోతా వచ్చాం. ఆ తీరుగానే ఒక టీ పాసన్ పెట్టుకున్నాం. నేను కొన్ని కొత్త మాట్లాడుతున్నా, అన్ని వెనుక కాకుండా టీ పాసన్ పెట్టుకుంటే పరిశ్రమల గురించి ఒక 8,000 కొత్త పరిశ్రమలు వచ్చాయి, 8,00,000 కొత్త ఉద్యోగాలు వచ్చాయి, 1,36,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఈ తీరుగా మనం ముందుకు పోయామని చెప్తున్నాను. నేను నా మిత్రులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అప్పుడప్పుడు విమర్శిస్తూ ఉంటారు, వాళ్ళకి ఇస్తూ ఉన్నాను ఈ ఫిగర్స్ని. ఈ ఫిగర్స్ని మీరు ఎదురుగా పెట్టుకొని ఏం సాధించామో ఫిగర్స్తో చూసుకొని నిజమేంటి అబద్ధం వేసుకొని అయిన తర్వాత మీరు ఏం మాట్లాడినా ఏం విమర్శించినా కానీ దాన్ని మేము తట్టుకుంటామని చెప్తా ఉన్నాను. నేను ఈ తీరుగా ఒక మాట చెప్పాలంటే, ఒకటే నిదాదం, ఒకటే పద్ధతి, సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనే సూత్రమే కేసీఆర్ గారికి నినాదం అయిపోయింది. నేను ఎందుకంటే చాలా దగ్గరగా ఉన్నాను కొన్ని సంవత్సరాలుగా. ఎప్పుడు పోయినా ఎలక్ట్రిసిటీ గురించి చెప్తున్నాను. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంకా కొత్త లోపల రాష్ట్రం కొత్తలో ఉంటే రాత్రి 11 గంటలు కానీ 12 గంటలు కానీ ఆ ప్రభాకర్ రావుకు ఫోన్ చేసి ఎక్కడ ఎలక్ట్రిక్ కొన్నారు, ఎంత కొన్నారు, ఏ ధరకు కొన్నారు, రాకపోతే ఇంకొక ఎక్కడైనా పోయి కొనుక్కుందామా అని ఇదే మాట, ఈ మాటకు ఆపలేదు. ఇదే మాటలు మాట్లాడుకుంటూ ఇవాళ మనకు పూర్తిగా కరెంటు ఎంత, అంతకుముందు 7,779 మెగావాట్స్ ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 15,000 మెగావాట్స్ వచ్చిందంటే 100% కన్నా పెరిచిపోయినామంటే ఉత్త పిల్లల ఆట కాదు. ఇది ఏదో చూమంతరని చీటీ కొడితే మాత్రం కరెంట్ రాదు. దీని గురించి కష్టపడవలసి వస్తుంది. మన బాధ్యత అని తెలుసు, మన దగ్గర కావాలా, నాకు నా ఇంటికే కరెంట్ తక్కువైపోయిందేమో అని అనుకోని బాధ్యత మనం ముందుకెళ్తాము, అప్పుడు వస్తుంది. అది నేను చూశాను, నా కళ్ళారా చూశాను, విన్నాను. ప్రతి దినం, ప్రతి రాత్రి, ప్రతి సాయంత్రం ఎక్కడ ఎక్కడ కరెంటు కొనాలా, ఏ రాష్ట్రం నుంచి కరెంట్ కొనాలా అనేసి ముందుకు పోతూ ఉన్నారు. ఈ దిశలోనే మనం చూసుకుంటూ ఉంటే ఎన్ని పనులు చేశామో మీకే తెలుసు, అది చెప్పుకునే అవసరం లేదు. మీకు తెలుసు ఇవాళ ఈ కరెంట్ అని మాట్లాడుతూ ఉంటే 24 గంటలు మనకు కరెంట్ ఉంది, 100% మనకు పెరిగిపోయి సర్ప్లస్ రాష్ట్రంగా ఉన్నామనం. ఇప్పుడు ఆ తీరుగానే ఒక రైతు బంధువు అని పెట్టుకున్నాం, ఒక ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలనుకున్నాం. ప్రతి ఒక్క ఒక ఎకరం ఉంటే 2 క్రాప్లకి 8,000 రూపాయలు ఇస్తున్నాం, దాన్ని ఇప్పుడు 10,000 కూడా చేయాలనుకుంటా ఉన్నాం. మనం ప్రభుత్వం రావడంతోనే ఈ రైతు బంధు 8,000 10,000 అవుతుంది. ఆ తీరుగానే మన సోషల్ వెల్ఫేర్ గురించి, సంక్షేమం గురించి 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 48 కోట్లు చిన్న మాట కాదు, చిన్న అమౌంట్ కాదు. 48 కోట్ల లోపల ఏం చేశామంటే, బీదరికం లోపల పూర్తి పడిపోయిన, కూలిపోతున్న, కూలుతున్న కులవృత్తుల్ని లేపి వాళ్ళని మళ్ళీ ఒక్కసారి పటిష్టం చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వాళ్ళు కూడా, మేము కూడా మీతో సహా ఉన్నాం, మీతో ఈక్వల్గా ఉన్నామని ముందుకు వస్తూ ఉన్నారు. ఈ తీరుగా మన 48,000 కోట్ల రూపాయలు సోషల్ వెల్ఫేర్ కూర్చుకున్నాం. ఇరిగేషన్కి ఇదో హరీష్ గారు ఇక్కడనే ఉన్నారు, 25,000 కోట్ల రూపాయలు బడ్జెట్తో వాళ్ళకి ముందుకు పోతున్న ఒక సంవత్సరం లోపలనే. అంతకుముందే దినమంతా మనకు తెలంగాణ వచ్చిందో అప్పుడు ఇక్కడ 13.9 లక్షల ఎకరాల భూమికి నీళ్లు అందేది, ఇవాళ 26 లక్షల ఎకరాల భూమి అందుతూ ఉంది. ఈ తిరిగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని చూసుకుంటూ ఉంటే మనం ఈ చూసుకొని, అదే మీ అందరికీ తెలుసు నేను చెప్పాలనుకుంటాను. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఎన్ని సాధించుకున్నాం, ఈ 4.5 ఏళ్ల లోపలే సాధించుకున్నాం. కళ్యాణ లక్ష్మి అంటారా, లేకపోతే మీరు షాదీ ముబారక్ అంటారు. కాబట్టి ఇవన్నీ మనం సాధించుకుంటున్నాం. మీ అందరికీ, మీరు ఇక్కడ వచ్చినందుకు ఇంకొకసారి మిమ్మల్ని ప్రాధాన్యపడతా ఉన్నాను, మీకు నమస్కరించి ఒక్క మాట అంటా ఉన్నాను. సార్ని గెలిపిద్దాం, టీఆర్ఎస్ గెలిపిద్దాం, టీఆర్ఎస్ ప్రజల్ని గెలిపిద్దాం, మిమ్మల్ని అందరినీ గెలిపిద్దాం. మీరందరూ ఈ గెలుపు టీఆర్ఎస్ కాదు, ఈ ప్రజలది. కాబట్టి మీకు ఈ మాట అంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.